నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలను ముఖ్యాంశం జంగారెడ్డిగూడెంలో ప్రశాంతంగా ముగిసిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వామపక్షాలకు మద్దతు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ పార్టీ పోలవరం నిర్వాసితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నామంటున్న జాయింట్ కలెక్టర్ బాబురావు నాయుడు आरटीसी डिपो मेनेजर चर्यलनु खंडिस्तू आरटीसी डिपो एदुरुगा धर्ना निर्वहिंचिन एंप्लायीस् यूनियन బొట్టైగూడెం మండలం రెడ్డి కంపవరం కనకదుర్గమ్మ తల్లి ఉత్సవాలకు సిద్ధం చేస్తున్న ఏర్పాట్లు మార్చి 8వ తేదీన తీర్థం ప్రారంభం బొట్టైగూడెం మండలం మర్లగూడెం నందు ఘోర అగ్ని ప్రమాదం భగత్ సింగ్ యూత్ చేయూత తమ నాదుకోవాలంటున్న బాధితులు జంగారెడ్డిగూడెం మాటివో కార్యాలయంలో బంద్ రోజు సమావేశం నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ను శాంతిపూర్వకంగా కార్యాలయం మూసివేయాలని కోరిన టీడీపీ వామపక్షాల నాయకులు ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో సమావేశం ఏర్పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మంగళవారం 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేసిన బంద్ జంగారెడ్డిగూడెంలో విజయవంతమైంది కొత్త బస్ స్టాండ్ వద్ద ఉదయం 5 గంటల నుండి వామపక్షాల నాయకులు బస్సును బయటకు వెళ్ళనీయకుండా నిలుపుదల చేశారు పట్టణంలో ఉన్న అన్ని వ్యాపార సంస్థలు పెట్రోల్ బంకులు విద్యా సంస్థలు సినిమా హాళ్లు ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేశారు దీంతో పట్టణంలో ఉన్న ప్రధాన రోడ్లన్నీ వెలవెలబోయాయి గత కొద్ది రోజుల నుండి వామపక్ష నాయకులు ప్రచారం చేయడంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని చెప్పాలి వామపక్ష పార్టీలకు పట్టణ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమ మద్దతు తెలియజేస్తూ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ చింతలపూడి నియోజకవర్గ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ నాయకులు షేక్ ముస్తఫా సిటీ న్యూస్ తో మాట్లాడారు ప్రభుత్వం నిత్యం ఏవో ఒక నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలనేతర భారాన్ని వేస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు చిట్టిపోయిన రామలింగేశ్వరరావు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమతి రామ్కుమార్ ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు మందపల్లి లక్ష్మయ్య నాయకులు పెసరగంటి జయరాజు రాజన పండు బొబ్బర రాజపాల్ కుమార్ పాతూరి అంబేద్కర్ నంబూరి రామచంద్రరాజు అబ్బిన దత్తాత్రేయ మధ్యపట్టి నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గోడపాటి రాధాకృష్ణ మెరకనపల్లి ప్రవీణ్ కుమార్ బొజ్జ పరమేశ్వరరావు సిపిఐ నాయకులు లొట్టి వెంకటేశ్వరరావు సిపిఐ ఎమ్మెల్ నాయకులు జన్నుకుటి వెంకటేశ్వరరావు న్యూ డెమోక్రసీ నాయకులు ధర్మల సురేష్ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా 9 వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు సమ్మె నిర్వహిస్తున్నారు అయితే ఆ బందుకు మద్దతుగా జంగారెడ్డిగూడెం పట్టణంలోనటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ పార్టీ కూడా పూర్తిగా మద్దతునిచ్చాయి ఇప్పుడు మన ముందు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వారు ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ఎలా ఖండిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో అలాగే మిత్రపక్షాలైన ఇతర పార్టీలందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్మికుల కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పక్కన పెట్టి కేవలం తన వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడానికి ఈ నేడున్న ఈ కేంద్ర ప్రభుత్వం తన వ్యక్తిగతంగా ప్రతి విషయంలో ఈ రోజున ప్రతి కార్మికుడు రైతు కానీ రైతు కూలీ కానీ అలాగే కార్మికులు కానీ కర్షకులు కానీ అలాగే ఉద్యోగ సంఘాల్లో ఉన్న కార్మికులు కానీ లేదా ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరలు పెంచడమే కాకుండా దేశవ్యాప్తంగా ఈ రోజున సమ్మెకి ప్రధానమైన కారణం నేడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా 8 సంవత్సరాల నుంచి కూడా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉండి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా బాధపడే పరిస్థితి ఉంది పుట్టిన బిడ్డ కాడ నుంచి చనిపోయే వ్యక్తి వరకు కూడా పుట్టే పాపకి పాలు రేట్లు ఎక్కువ చనిపోయే వ్యక్తికి కట్టెల రేట్లు ఎక్కువ ఈ రకంగా కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కళ్ళు నలిగిపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజున ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు
రకంగా ప్రభుత్వం అనేది లేకుండా మొత్తం అంతా కూడా ప్రభుత్వం ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ ఆస్తుల కమందస్తాలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది దీని వ్యతిరేకంగా మరి 9 వామపక్ష పార్టీలు చేస్తున్న ఈ మద్ద ఈ సమ్మెకి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతుని ప్రకటిస్తని చెప్పేసి తెలియజేస్తున్నాను బుట్టైగూడెం మండలంలోని మర్లగూడెం గ్రామమందు ఒకేసారి 4 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి దీంతో అగ్ని ప్రమాదంలో 4 కుటుంబాలు రోడ్డున పడ్డాయి అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదంలో వంజం కృష్ణమూర్తికి చెందిన 50 బస్తాల ధాన్యం కంటి ముందే దహనమైపోయినట్లు కన్నీటి పర్యంతం అవుతున్నాడు ఈ ప్రమాదంలో సుమారు 2 లక్షల ఆస్తి నష్టం జరిగింది అప్పు చేసి కౌలు సొమ్ములు తెచ్చినట్లు ఆ 20,000 రూపాయలు సైతం బూడిద పారినట్లు కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా వంజం సింగరాజు ముచ్చిక మహాలక్ష్మి పసరపొడి సునీతకు చెందిన పూరిలు సైతం పూర్తిగా నిర్వీర్యమయ్యాయి కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడినట్లు బాధితులు తెలియజేస్తున్నారు ఒక ఇల్లు తర్వాత మరొక ఇల్లు వెంట వెంటనే కాలిపోయినట్లు పేర్కొంటున్నారు అగ్ని ప్రమాద బాధితులకు భగత్ సింగ్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకూరి సుందరం మాధవర్యంలో మంగళవారం బియ్యం నిత్యావసర సరుకులు వంట సామాగ్రి స్టీల్ సామాగ్రిని అందజేస్తారు ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు కోటగిరి నవీన్ బురుగుపల్లి రవీంద్ర సూరిబాబు సుంకర రాధాకృష్ణ చిట్టూరి సూరిబాబు గుళ్ళపూడి రమేష్ పాలూరి రవి అట్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు చిన్నారులకు నగదు సహాయం అందజేశారు బాధితులందరూ వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తూ ఉంటారని ఆపద కాలంలో చంద్రకో నూలు పోగల సహాయం చేసినట్లు చెరుకూరు సుందరం సిటీనేసుకు తెలిపారు దాతల ముందుకు వచ్చి నష్టపోయిన అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని సుందరంతో పాటు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు సర్వం కోల్పోయిన ప్రమాద బాధితులందరూ పేదలైనని ఆర్థికంగా స్థిరపడిన దాతలు స్వచ్ఛంద సేవ సంస్థలు మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరుతున్నారు నాలుగు ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి అందులో వన్యం కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంట్లో ఉన్నటువంటి 60 బస్తాల ధాన్యం అలాగే మిర్చి అలాగే 20 బస్తాలు అలాగే కౌలు కడదామని చెప్పి తెచ్చినటువంటి డబ్బులు కాలిపోయి తీవ్రంగా నష్టపోయాడు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి 3 ఇళ్లలో కూడా కట్టుబట్టలతో ఈరోజున బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి వారిని ఆదుకునే ఉద్దేశంతో భగత్ సింగ్ యోజన సంఘం తరఫున ఈ రోజు రాళ్ళకి ఈ కుటుంబాల వారికి ఏదో వృధా వ్యక్తిగా వంట సామాను కూరగాయలు బట్టలు బియ్యం తదితర వస్తువుల్ని అందించడం జరిగింది మరి ఈ కుటుంబానికి ఇచ్చినటువంటి సహాయం ఏ మూలకి సరిపోదు మరి మిగిలినటువంటి స్వచ్ఛంద సంస్థలు అలాగే వివిధ రాజకీయ పార్టీల వారు ముందుకు వచ్చి ఈ కుటుంబాలని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే మరి ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి సహాయాన్ని కూడా అతి త్వరలో వీళ్ళకి లబ్ధిదారులకి చేకూరేలాగా మేము కృషి చేస్తామని చెప్పి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని జాయింట్ కలెక్టర్ బాబురావు నాయుడు అన్నారు మంగళవారం ఆయన జంగారెడ్డిగూడెంలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు పోలవరం నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కాకుండా అదనంగా వారికి లబ్ధి చేకూరే విధంగా అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు అలాగే జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ ఎక్కువగా జరుగుతుందని ప్రభుత్వ భూములను రిజిస్టర్ చేయకూడదని అన్నారు అలా రిజిస్ట్రేషన్ చేయకుండా రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రభుత్వ భూముల వివరాలు పంపించాలని ఆర్డీఓ సత్యనారాయణకు ఆదేశించారు అలాగే తహసీల్దార్ రాజేశ్వరరావుకు మరికొన్ని సూచనలు ఇచ్చారు ఎన్ఆర్జిఎస్ ద్వారా కానీ అలాగే మన పశుక్రాంతి అలాగే మన ఐకేపీ ట్రైకర్ ద్వారా మనం ఏమేమి ఇవ్వాలన్నటువంటిది ఆల్రెడీ మనం సర్వే చేసాం దానికి మనం రెడీ చేసాం అన్నమాట సో అది అలాగే ఈ కాలనీస్ వాళ్ళు దిగే ముందు దానంతా బూషెస్ కొన్ని ఉన్నాయి వైట్ వాష్ లేదు కొన్ని కంపౌండ్స్ లేదనేటువంటి దానికి వర్క్లు శాంక్షన్ ఇచ్చాం ఆ శాంక్షన్స్ మన ఇంజనీర్స్ అంతా కూడా వీళ్ళు ఎప్పుడు టెండర్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అది ఎప్పుడులోగా మీరు అది ఆ పనులు మొదలుపెట్టి ఎందుకంటే వాళ్ళు దిగే ముందు అవన్నీ కాలనీస్ అన్నీ కూడా వైట్ వాష్ చేసి నీట్గా చేయాలని చెప్పేసి దాని మీదే అంతే దానికంటే ఇంకేం లేదు అట్లనే ఆర్డీఓ గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఒకసారి వాళ్ళ ఆఫీస్ ఏంటి ఒకసారి ఏ ఇష్యూస్ మీద ఆయన దృష్టి పెట్టాలనే దాని మీద చెప్పడానికి వచ్చిన అంతే మన ఆర్డీఓ గారి ప్రయారిటీ కూడా ఫస్ట్ ఈ జ్యూరిడిక్షన్లో ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ముందు నాకు కావాలి
జంగారెడ్డిగూడెం మండలం లక్వరం గ్రామంలో మల్బరీ పురుగుల చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేశారు. మల్బరీ పరిశ్రమ నిర్మాణం లాభాలను తెచ్చిపెడుతుందని ఆ పరిశ్రమ యజమాని బురుగుపల్లి పల్లారావు తెలియజేస్తున్నారు. జిల్లాలో మల్బరీ సాగు ఉత్పత్తిలో ఆదర్శయుతగా అవార్డు తీసుకున్న పల్లారావు ఈ పరిశ్రమ నిర్మాణంపై సిటీని ముచ్చటించారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 2 ఎకరాల మల్బరీ సాగుకు 500 బ్యాచ్ మల్బరీ పురుగులు అవసరం ఉంటుంది. మల్బరీ సాగుకు ఎకరానికి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీంతో పాటు అదనంగా 10,000 రూపాయలు కూలీకి సరిపెట్టాల్సి ఉంది. ఒకసారి 2 లక్షల రూపాయలు వెచ్చించి మల్బరీ పురుగుల నుంచి గోడ తయారీకి షెడ్ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. సుమారు 10 సంవత్సరాల వరకు షెడ్ ఉపయోగపడుతుంది. 500 బ్యాచ్ మల్బరీ పురుగులు 40 రోజుల జీవితకాలానికి పురుగులకు ఎటువంటి తెగుళ్లు సోకకుండా 400 కేజీల శక్తి పౌడర్ క్వింటా ముగ్గు ఉపయోగపడుతుంది. అంటే 40 రోజుల పాటు షెడ్లో ఉంచిన జల్లెటల్లో మల్బరీ ఆకులు తింటూ పురుగులు 15వ రోజు నుంచి గుళ్ళు పెడుతూ ఉంటాయి. 400 కేజీల శక్తి పౌడర్ 14,000 రూపాయలు కాగా క్వింటా ముగ్గుకు 2,000 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. 500 బ్యాచ్ మల్బరీ పురుగులు 40 రోజుల జీవన వ్యవధిలో 300 కేజీల గూళ్లు పెడతాయి. కేజీ గోళ్లకు 200 రూపాయలు చొప్పున పట్టు పరిశ్రమ నిర్వాహకులు కొనుగోలు చేస్తే కేజీ గోళ్లకు అదనంగా ప్రభుత్వం 50 రూపాయలు ఇన్స్టాలేషన్ ఫీజుగా చెల్లిస్తుంది. అంటే కేజీకి 250 రూపాయల ఆదాయం రైతుకు వస్తుంది. ఇలా లెక్కగడితే 300 కేజీ మల్బరీ పురుగుల గోళ్లకు 40 రోజులకు గాను 75,000 రూపాయల ఆదాయం రైతుకు లభిస్తుంది. సంవత్సరానికి 10 సార్లు మల్బరీ సాగు ద్వారా 2 ఎకరాలకు 750,000 రూపాయల ఆదాయం వస్తుంది. అంటే సంవత్సరంలో 40 రోజులకు ఒకసారి మల్బరీ ఉత్పత్తి ద్వారా 2 ఎకరాలకు గాను 60,000 రూపాయలు ఖర్చు ఉంటే 15,000 రూపాయల ఆదాయం సమకూరుతుంది. సంవత్సరానికి 10 సార్లు ఇదే పద్ధతిలో సాగు చేస్తే ఖర్చులకు పోను 150,000 రూపాయలు సులభంగా ఆదాయం సంపాదించుకోవచ్చని ఆదర్శ రైతు పల్లారావు చెబుతున్నారు. మల్బరీ పురుగులను ప్రభుత్వమే పట్టు పరిశ్రమల శాఖ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. మల్బరీ పంట చేస్తున్నాం మేము. మేము ఒక 4 ఎకరాలు చేను వేసామండి. 4 ఎకరాలు చేనికి 50 అడుగులు పొడుగు 22 అడుగులు ఎలడుపు షెడ్ వేసామండి. షెడ్కి వచ్చి 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. చేని కవులు వచ్చి 60,000 అవుతుందండి. ఒక నెలకు వచ్చి పంట మీద ఇందు మీద 60,000 వస్తుందండి ఆదాయం. 45,000 దాకా ఖర్చు అవుతుందండి. 15,000 మిగులుతుందండి. సంవత్సరానికి వచ్చి 150,000 వస్తుందండి. అన్నికి వచ్చిన పూర్ణ 4 ఎకరాలకి ఇది మల్బరీ బాగానే ఉందండి. దీనికి ఫస్ట్ ఇచ్చి పిల్లలంతా కూడా గవర్నమెంట్ వారు సప్లై చేస్తున్నారు. బిషింగ్ ముగ్గు అన్నీ కూడాను శక్తి పౌడర్ కూడా ఆలేస్తున్నారు. ఇది మనం పెంచుకున్నాక దీనికి వచ్చి ఒక 500 బ్యాచ్ తెచ్చితే అండి 5 ఆరు 33 గంటల పట్టు తయారు అవుతుందండి. ఒక కింటా వచ్చండి 22,000 దాకా ఉంటుందండి రేట్ వచ్చి. 3 గంటల మీద 66,000 దాకా వస్తుందండి. అదే రకంగా సన్నకారు రైతులందరికీ కూడా పట్టు పరిశ్రమ బాగానే ఉందండి ప్రస్తుతం ప్రజెంట్లోను. అది పెద్ద లాంగ్ స్కేల్ అయితే ఇబ్బందిగా ఉండదు తప్పని కష్టపడి చేసిన వాళ్ళందరికీ కూడా ఇది పర్లేదు. మంచి పంట అండి ఇది. ఆ షెడ్ వచ్చినట్టు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఒకసారి ఖర్చు పెడతామండి మనం. ఇంకా 10 ఏళ్ళ దాకా చేను తీసి పని లేదండి. 10 ఏళ్ళు కూడా షెడ్ పనిచేస్తుంది. చేను కూడా పనిచేస్తుంది. ఒకసారి పెడితేనే ఒకేసారి పెడతామండి. దాన్ని ఎలా క్రాపులు కోసుకుంటాం మింజూర్ వేసుకుంటూ ఉంటుంటే అది 10 సంవత్సరాలు పనిచేస్తుందండి. జంగారెడ్డిగూడెంలోని ఇందిరానగర్ కాలనీ వద్ద సోమవారం రాత్రి ద్విచక్ర వాహనం సైకిల్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు రాజారంకు చెందిన బొర రాంబాబుకు తలకు గాయమైంది. అలాగే సైకిల్పై వస్తున్న బాలుడు గడ్డం కిరణ్కు స్వల్ప గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయానికి మంగళవారం జాయింట్ కలెక్టర్ బాబురావు నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాహితులకు ఏర్పాటు చేసిన పునరావాసాలకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. రివ్యూ జరుగుతుండగా తెలుగుదేశం సిపిఐ సిపిఎం నాయకులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని బంద్కు సహకరించాలని కార్యాలయం మూసివేయాలని జేసీని కోరారు. అందుకు ఆయన సరేనన్నారు. వెంటనే సమావేశాన్ని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కు మార్చారు. మంగళవారం జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా జంగారెడ్డిగూడెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంక్ ఎదురుగా కొద్దిసేపు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ కార్యదర్శి కోని ప్రసాద్, జరిపా మునికుమార్, అజరయ్య, చిట్టిదాసు వెంకట్, సతీష్ స్వర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో ఎదురుగా ఏఐటీయూ అనుబంధ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు మంగళవారం జరిగిన సమ్మెకు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సిటీనిస్తో మాట్లాడారు. ఆర్టీసీ డిఎం వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. కాంట్రాక్ట్ కండక్టర్లను విధుల నుండి తొలగించడాన్ని ఖండించారు. అలాగే పట్టణంలో పలు ఉపాధ్యాయ ఫెడరేషన్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు తదితర కార్మికులంతా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంతో పాటు మా డిపోలో చాలా
समस्या पेंडिंग अंदर मुख्य एसके बस्ती अने कंडक्टर विषय में डीएम गारु तपार एंदुवल्ल जनवरी फस्ट रोज आयना शुभाकांक्षलु तेलिपिन रोजुल्लो చిన్న పనిష్మెంట్ గానే చిన్న చిన్న పొరపాట్లు జరిగితే కార్మికుల విషయంలో నేను చాలా సౌలభ్యంగా ఉంటానయ్యా మారుతాను నేను కూడా డిపో ఆదాయ భూతికి మీరు అందరూ కష్టపడి పనిచేయండి దాంతోపాటు పెండింగ్ సమస్యలు కానీ మీకు ఆర్థికంగా లాభాలు జరిగే చిన్న చిన్న విషయాలు కానీ అలాగే పనిష్మెంట్ల విషయంలో కూడా చాలా నేను రిలాక్సేషన్ అవుతాను చాలా మార్పు వస్తున్నాను నేను మారుతానయ్యా దానివల్ల మనం డిపో అభివృద్ధి చేసుకుందాం దీంతో పాటు మన సర్వీసులు కూడా పెంచుకుందాం దానివల్ల మనం అభివృద్ధి చెందుతామని విషయం చెప్పారు ఆ మాట విషయంగానే ఈరోజు ఎస్కే బస్ అనే అమ్మాయి చిన్న పొరపాటు అమ్మాయి టికెట్ ఇస్తే ఆశించిన పడేసిన విషయంలో ఆ అమ్మాయిని అక్రమంగా సస్పెండ్ చేశారు ఆ సస్పెండ్ చేశాక డిటైల్డ్ ఎంక్వైరీలు కూడా ఆ అమ్మాయి తప్పు లేదని ప్రూవ్ అయినా సరే డిఎం గారు మనసులో ఏదో పెట్టుకుని ఆ అమ్మాయిని నిన్న రిమూవ్ చేయడం జరిగింది రెండు నెలల నుంచి కూడా ఆ అమ్మాయిని సస్పెండ్ అలా ఉంచి రేపిస్తాను మాపిస్తాను అని చెప్పి మమ్మల్ని మభ్యపరిచి మాతో పనులన్నీ చేయించుకుని మేడారం జాతరలో ఉపయోగించుకుని అలాగే పట్టుసీమలో కూడా మేము బాగా కష్టపడి పనిచేశాం అయినా సరే డిఎం గారు ఈరోజు నేను మాట తప్పి నేను ఎవరైనా పోతున్నానో పై అధికారులు ఇవ్వద్దన్నారని మాట చెప్పడం వల్ల ఈ విధంగా మమ్మల్ని అన్యాయం చేశారు ఆ అమ్మాయి విషయంలో రిమూవ్ చేయడం జరిగింది దాన్ని ఎంప్లాయ్మెంట్గా తీవ్రంగా ఖండిస్తూ బుట్టాయిగూడెం మండలం రెడ్డి గంటవరం గ్రామంలో మార్చి 8వ తేదీ నుంచి కనకదుర్గమ్మ అమ్మవారి జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు 11వ శతాబ్దంలో రెడ్డి రాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఎదురుగా చిన్నపాటి కోనేరు శుభ్రం చేశారు అన్నపూర్ణ కనకదుర్గమ్మ పరమశివుడు ఆలయాలకు రంగులు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు ఆలయాలకు దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేశారు 1930వ సంవత్సరంలో భూమరాజు రామకృష్ణరాజు సేతురత్నరాజు గిరిజనుల సహాయ సహకారాలతో ఈ ఆలయాలను పునఃప్రతిష్ట చేశారు ప్రతి ఏడాది పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున కనకదుర్గమ్మ జాతర నిర్వహించడం పరిపాటిగా వస్తున్నట్లు తెలియజేశారు శివాలయం వద్ద ఉన్న పురాతన మండపాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దుతున్నారు మార్చి మొదటి వారంలో కాలభైరుడు ఆలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు భూమరాజు సత్యనారాయణ తెలియజేశారు మార్చి 8వ తేదీన ప్రారంభమయ్యే తిరునాళ్ల సందర్భంగా 3వ రోజు 10వ తేదీ రాత్రి స్వామివారి కళ్యాణం 12వ తేదీ గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు నాగబట్ల పద్మనాభ శర్మ తెలియజేశారు భూమరాజు ధనంజయరాజు సత్యనారాయణరాజు వామశెట్టి వెంకటేశ్వరరావు కొల్లూరి రాధాకృష్ణ కొమరం బాలరాజు బాబూరావు శివుడు వెంకటస్వామి తదితరులతో పాటు అందరి సహకారంతో 5 రోజుల పాటు కన్నుల పండుగ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సిటీ న్యూస్కు చెప్పారు ఇది రెడ్డి గణపురం శ్రీ 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 విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గ దేవస్థానం ఈ దేవస్థానం ఉత్సవాలు అన్నపూర్ణమ్మ తిరునాళ్ళు కనకదుర్గ తిరునాళ్ళు ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి రోజు ప్రారంభం జరుగుతాయి ఈ సంవత్సరం హోలీ పౌర్ణమి 8వ తారీఖు ప్రారంభం ఉంది 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 5 రోజులు ప్రతి సంవత్సరం జరిగిన విధంగానే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు భారీగా ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేపడుతున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం రెడ్డిరాజుల కాలంలో క్రీస్తుశకం 11వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి మండపాన్ని మళ్ళీ కొంచెం మరమ్మతులు చేపట్టి దాన్ని ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటట్టు తయారు చేయడానికి చర్యలు చేపట్టాం అదేవిధంగా ఈ సంవత్సరం దేవస్థానానికి పూజలకి ఇల్లు ఒకటి నిర్మించాము ప్రతి సంవత్సరం దేవస్థానానికి అవసరమైన పనులు ఏదో ఒకటి చేపట్టి పూర్తి చేసుకుంటూ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ముందుకెళ్తారని చెప్పేసి కమిటీ ద్వారా మేమందరం నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం దేవస్థానంలో ఆవరణలో కాలభైరవుడి గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశాం ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ యూనియన్ నాయకులు ఆదేశాల మేరకు సమ్మె నిర్వహించారు తమ న్యాయమైన కోర్కెలు ప్రభుత్వం తీర్చాలని ఈ బంద్కు మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు విపరీతంగా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా తమ జీతాలు పెంచాలని పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ అధ్యక్షులు జి ప్రసాద్ కార్యదర్శి ఏ బెంజమిన్ కోశాధికారి రామకృష్ణ కాంట్రాక్ట్ ఏఎన్ఎం రాజేశ్వరి స్టాఫ్ నర్సులు సుబ్బాలక్ష్మి నిర్మల విజయలీల పాల్గొన్నారు గవర్నమెంట్ ప్రైవేటీకరణ ఉద్యోగాలను వెంటనే రద్దు చేయాలని అలాగే కనీస వేతన చట్టం ప్రకారం కనీస కూలీ వేతన చట్టం ప్రకారం 10,000 జీతాలు ఉండాలని అన్ని సంఘాలు మరి అడుగుతున్నాయి దాన్ని గవర్నమెంట్ స్పందించాలని మేము కూడా మా యొక్క ఏటీసీ అనుబంధ సంస్థ తరఫున జంగారెడ్డిగూడెం వర్కర్స్ తరఫున మేము కూడా అడుగుతున్నాం గవర్నమెంట్ దీన్ని స్పందించాలని మేము అన్నీ అడుగుతున్నాం అలాగే అందరికి తెలియాలని కూడా మేము తెలియపరుస్తున్నాం ఎందుకంటే పిఎఫ్లు ఇవ్వట్లేదు కొన్ని కొన్ని శాఖల్లోనూ కొన్నింటిలో జీతాలు ఇవ్వట్లేదు సరిగ్గాను
అన్ని జీతాలు ఇవ్వాలని పిఎఫ్లో బోనస్లు ఇవ్వాలని మాకు కూడా వెంటనే జీతాలు ఇవ్వాలని జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాం అలా ఇప్పటి వరకు జీతాలు 3400 వస్తున్నారండి కనీసం 10000 ఉండాలండి ఈ రోజులు మార్కెట్లో పెరిగిన ఒక ధరల అనుగుణంగాను కనీస వేతనం 10000 ఉండాలని మేము అందరం కోరుకుంటున్నామండి జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయ సమావేశపు మందిరం నందు కులగణన సంబంధించి వివరాలు నమోదు చేస్తున్నారు రోజు ఆయా ప్రాంతాల కులగణన చేసే వివరాలు కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుంది అయితే కులగణన చేసేవారు సమావేశ మందిరం నందు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు సమావేశానికి ఉపయోగపడే టేబుల్ పై కాళ్ళు పెట్టి జమీందార్ స్టైల్లో కుర్చీలో కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్నారు అధికారులు నాయకులు కూర్చునే టేబుల్ పై కాళ్ళు పెట్టి ఫోన్లో మాట్లాడుతున్న తీరు చూసిన వారు ముక్కున వేలేసుకుని వెళ్లిపోతున్నారు సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కులగణన చేసే వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా జంగారెడ్డిగూడెంలో పలు వామపక్షాల నాయకుల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు అనంతరం వామపక్షాల నాయకులు సిటీ న్యూస్ తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం నుండి అన్నే రవి చల్లారి మాణిక్యాలరావు బేతాల శ్రీను భోగవల్లి రాజారావు సిపిఐ నుండి లొట్టి వెంకటేశ్వరరావు సిపిఐ ఎమ్మెల్ నుండి జొన్నకుటి వెంకటేశ్వరరావు యూసిపిఐ నుండి షేక్ షరీఫ్ ఎంసిపిఐ నుండి అప్పలరాజు లెబరేషన్ నుండి అనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 9 వామపక్షాలు ఈ రోజు బంద్కు పిలుపునిచ్చాయి అయితే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ బంద్ విజయవంతమైందని చెప్పాలి ఎక్కడ చూసినా దుకాణాలు కానీ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు విద్యాలయాలు అన్నీ మూసివేయబడ్డాయి అయితే ఇప్పుడు మనతో ఉన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలో చెందిన 9 వామపక్షాల నాయకులు ఇప్పుడు వారితో మాట్లాడదాం ప్రభుత్వం వ్యతిరేక విధానాలు ఎలా ఖండిస్తున్నారో యూసీపీఐ నాయకులు షరీఫ్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీకు ప్రభుత్వం వ్యతిరేక విధానాలు యూపీఐ ప్రభుత్వం నుంచి మీరు ఎదుర్కొంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి మీరు ఈ సమ్మెకి ప్రధాన కారణం ఏమిటి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్మికుల పట్ల విఫలమయ్యారు వాళ్ళ కోరికలు తీర్చడంలో వాళ్ళు వెనకడుగేస్తున్నారు అంచేత ఇవాళ అన్ని పార్టీలు కూడా కలిసి దీని మీద వామపక్షాలన్నీ కూడా ఇవాళ ధ్వజమెత్తడానికి సిద్ధపడ్డాం ఎంచేతనంటే కార్మిక యొక్క శ్రేయస్సు బాగుంటేనే దేశం బాగుంటుంది కార్మికుల యొక్క పీడిస్తుంటే కార్మికుల యొక్క బాధలు పడతా ఉంటే దేశం నాశనం అయిపోతూ ఉంటుంది అంచేత ఇవాళ మనం కార్మికుల యొక్క క్షేమం కోరి ఈ 9 పార్టీలు వామపక్షాలన్నీ కూడా ఏకమయ్యి ఇవాళ కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడటం కోసం ఈ నాటకం ఆడుతున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం ఈ యొక్క 9 పార్టీలు కూడా ఈ కలిసి పోరాటం జరుగుతూ ఉన్నది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ ప్రభుత్వం గద్దె నుంచి దింపాల్సినటువంటి అవసరం ఏర్పడింది తప్పదిక వాళ్ళు మాత్రం దిగాల్సినటువంటి అవసరం దగ్గరలోనే ఉన్నదని చెప్పేసి మనం చేస్తున్నాం అలాగే మన ముందు సిపిఐ ఎమ్మెల్ పార్టీ నాయకులు మరి జొన్నకోటి వెంకటేశ్వరరావు ఉన్నారు ఆయన ఏమంటారు ఆయన మాట్లాడి తెలుసుకుందాం ఇది పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక రైతు కూలి వ్యతిరేక మొత్తం ఉద్యోగకు వ్యతిరేకంగా మొత్తం ఈ యొక్క ప్రజలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు సామ్రాజ్యవాద కనుసలలో ఈ ప్రభుత్వాలు నడుపుతున్నారు కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఇలా దేశంలో ఉద్యోగ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినవి అందులో భాగంగానే రాష్ట్రంలో ఒక 9 వామపక్ష పార్టీలు ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయడం కోసం బంద్ తలపెట్టాము ఖచ్చితంగా సరీఫ్ గారు అన్నట్టు మొత్తం ప్రభుత్వం ఆలోచించుకోవాలా ఈ ప్రజా వ్యతిరేక విధానాలను వేడనారి వెంటనే ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఇచ్చేయాలని లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూలదోసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియపరుస్తున్నాం ఇప్పుడు మన ముందు సిపిఎం పార్టీ అనుబంధ సంఘ నాయకులు జిల్లా వ్యవసాయ సంఘ కార్మిక నాయకులు అన్నే రవి గారు ఉన్నారు ఇప్పుడు ఆయనతో మాట్లాడారు సార్ చెప్పండి ఇప్పుడు వ్యవసాయ రంగంలో ప్రభుత్వం స్వయం ఉపాధి హామీ పనులు కానీ అలా అసంగత రంగ కార్మికులు కానీ ఏ విధంగా నష్టం చేకూరుతుంది ఎంతోమంది ప్రజలు మరి 104 ఉద్యోగులు కానీ ఇంకా అనేక మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వం వద్ద సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది దీనిపై మీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏమేమి కార్యక్రమాలు చేపట్టనున్నారు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి దేశవ్యాప్త సమ్మె రాష్ట్ర బంద్కి ఒక విశిష్టత ఉంది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీఎస్సి కొంతకాలం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపినటువంటి బీజేపీకి అనుబంధ సంస్థ అయినటువంటి బిఎంఎస్లు కూడా ఈరోజు ఈ సమ్మెకి మద్దతునిచ్చినాయి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలు కూడా ఈ బంద్కు మద్దతు ఇవ్వడం వెనక ప్రజల యొక్క ఆగ్రహం ఏమిటనేది వెల్లడవుతుంది ఓ ప్రక్కన ప్రభుత్వం
పేదలకు ఇచ్చేటువంటి సబ్సిడీ సంక్షేమ పథకాలకు నిధులు లేవు అందువల్ల నాకు నిద్ర పట్టడం లేదని ప్రణబ్ ముఖర్జీ గారు చెప్తా ఉన్నారు మరో ప్రక్కన ఈ 5 ఏళ్ల కాలంలో కోటీశ్వరులకు సంపన్నులకు పెద్ద పారిశ్రామికవేత్తలకు 15 లక్షల కోట్ల రూపాయల్ని ప్రజల యొక్క సొత్తుని వాళ్ళకి దోచిపెట్టారు అంటే సంపన్నులకు దోచిపెట్టడానికి ప్రభుత్వం అంత సొమ్ములు ఉన్నాయి పేదలకు ఇచ్చే సబ్సిడీ సంక్షేమ పథకాలను మాత్రం డబ్బులు లేవని చెప్పి కోత విధిస్తుంది అలాగే మరో ప్రక్కన కార్మికులకు సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు లేదని కాల్ రాస్తుంది అందులో భాగంగానే ఇటీవల యానాలో రీజెన్సీ కార్మికుల మీద అమానుషంగా కాల్పులు జరిపించి చంపించింది మరో ప్రక్కన వ్యాపార రంగాన్ని నాశనం చేసిన ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర లేక రుణాలు లేక ఆత్మహత్యల పాలవుతూ ఉన్నారు మరో ప్రక్కన వ్యాపార కార్మికులకు ఇస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం ఉపాధి ఏమో పెద్దలకి హామీ మాత్రం పేదలకి మిగిలినందువల్ల వ్యాపార కార్మికులు పనులు లేక వలసలెళ్లాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు లిబరేషన్ పార్టీ నాయకులు అనిశెట్టి రాము గారు మాట్లాడతారు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏదైతే కార్మికులు అలాగే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా తాయిలాల కింద కొంత సంక్షేమ పథకాలు అని చెప్పేసి రాజీవ్ యువకరణాలని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని కార్మికులకు భూ పంపిణీ అని చెప్పేసి వ్యవసాయకులకి భూమి పంచుతామని చెప్పేసి రకరకాలైనటువంటి బోటకు వాగ్దానాలు చేసి ప్రజలను పక్కదోవ పట్టిస్తూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు మరి బొయ్యలేనటువంటి భారాన్ని ప్రజల మీద మోపిందే కాకుండా ఈ రాష్ట్రంలో 9 కమ్యూనిస్టు పార్టీలు చారిత్రక సమ్మెలో భాగంగా రాష్ట్ర బంధును కూడా పిలిపివ్వడం జరిగింది ఆ బంధు ఎందుకంటే వ్యవసాయ కార్మికులు కానీ అసంఘటిత కార్మికులు కానీ ఈ రాష్ట్రంలో పనికి ఆహార భద్ర కానీ పని చేయడానికి రక్షణ అంటూ లేకుండా పోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు తక్కువలసిన కనీస కూలీదారులు కానీ సాగు భూమి కానీ వారి నీరు కానీ విద్యా వైద్యంలో కానీ అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఎంసీపీగా మేము చెప్తున్నాం ఈరోజు ఈ జంగారెడ్డిగూడెం ఏరియాలో డివిజన్ హెడ్ క్వార్టర్లో బ్రహ్మ జరుగుతున్న బంద్ సక్రమంగానే నిర్వహిస్తున్నామని చెప్పి అనుకుంటున్నాం ఈనాడు వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు 9 వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని అలాగే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు అలాగే 9 వామపక్ష పార్టీలు ఐక్యతతో పనిచేసి కార్మిక చట్టాలను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకు సిపిఎంఎల్ రామచంద్రన్ వర్గంగా మేము కూడా 9 పార్టీ వామపక్షాలతో కలిసి మద్దతు తెలుస్తూ ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి సమయంగా తెలుసుకుంటాం జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆంజనేయ తనయుడు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు రామభక్త హనుమాన్కు జై అంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఆలయ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు సువర్చల హనుమాన్ పూజల కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొప్పుల నరసింహారెడ్డి ఈవో పెన్మత్స విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు తమలపాకుల పూజలలో భక్తులు పాల్గొని ఆంజనేయుని దర్శనం చేసుకున్నారు ఈనాడు 29వ తేదీ బుధవారం చలో జంగారెడ్డిలో ఆదివాసీ గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసీ సేన రాష్ట్ర కార్యదర్శి మడక వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు మంగళవారం జంగారెడ్డిలోని మండవల్లి పెట్రోల్ బంక్ వద్ద ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సిట్టింగ్ చేస్తూ మాట్లాడారు ఫిబ్రవరి 29వ తారీఖున రేపు జరుగుతున్నటువంటి ఆదివాసీ సేన గర్జనకు రాష్ట్రంలో దాదాపు 9 జిల్లాల నుంచి ఆదివాసులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు అలాగే ఈ గర్జనకు అనేక మంది పెద్దలు మేధావులు ఇతర మానవ హక్కుల సంఘాలు దళిత సంఘాల నాయకులను కూడా మేము పిలుస్తూ ఉన్నాం ఇంచేతంటే ఈ పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం బుట్టాయిగూడెం జీలిమెల్లి మండలాల నుంచి అలాగే కోయిలగూడెం టీ నరసాపురం మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదివాసులు అలాగే ఎస్సీబీసీలు కూడా వస్తూ ఉన్నారు సన్నసన్నక రైతులు కూడా మేము ఈ యొక్క ఈ గర్జనకి మొత్తం ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వల్ల దాదాపు మన జిల్లాలో 30 గ్రామాలు 5 పంచాయతీల్ని ముంచేస్తుంది అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఒక దేవీపట్నం మండలం
अलग खम्मम जिल्ला तुम्हद मंडला आदिवासी ग्रामा मुलिग जंगारेड्डिगूडेम प्रशांतंगा मुगिसिन देशव्याप्त सार्वत्रिक सम्मे वामपक्षालकु मद्दतु तेलिपिन वैएसआर कांग्रेस टीडीपी पार्टी पोलवरं निर्वासितुलकु अन्नि विधालुगा न्यायं चेस्तुन्नामंटुन्न जॉइंट कलेक्टर बाबूराव नायडू आरटीसी डिपो मेनेजर चर्यलनु खंडिस्तू आरटीसी डिपो एदुरुगा धर्ना निर्वहिंचिन एंप्लायीस् यूनियन బొట్టాయిగూడెం మండలం రెడ్డిగంటపురం కనకదుర్గమ్మ తల్లి ఉత్సవాలకు సిద్ధం చేస్తున్న ఏర్పాట్లు మార్చి 8వ తేదీన తీర్థం ప్రారంభం బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం నందు ఘోర అగ్ని ప్రమాదం భగత్ సింగ్ యూత్ చేయూత తమ నాదుకోవాలంటున్న బాధితులు జంగారెడ్డిగూడెం మాటివో కార్యాలయంలో బంద్ రోజు సమావేశం నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ను శాంతిపూర్వకంగా కార్యాలయం మూసివేయాలని కోరిన టీడీపీ వామపక్షాల నాయకులు ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో సమావేశం ఏర్పాటు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం